Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా. ఉప ఎన్నికలకు జగన్ రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని, ప్రజల మద్దతుతో మళ్లీ గెలిపించాలని తాజాగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీడియాలో వస్తున్న ఊహాగానాల ప్రకారం తెలుగుదేశం పార్టీని మరింతగా దెబ్బతీయడానికి, అలాగే ప్రజల్లో తన పాలన పట్ల మద్దతును మరింతగా నిరూపించడానికి జగన్ ఈ ఆలోచనకు వచ్చారని తెలిసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికల్లో సహజంగానే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కనీసం 4 టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వైసీపీ తరఫున తిరిగి గెలిపించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలిసింది. గన్నవరం నుండి వల్లభనేని వంశీ, చీరాల నుండి కరణం బలరాం, గుంటూరు పశ్చిమ నుండి మద్దాలి గిరిధర్ మరియు విశాఖపట్నం దక్షిణ నుండి వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీకి ఫిరాయించినప్పటికీ వారి అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయలేదు. ఇప్పుడు వారి చేత చేయించడానికి జగన్ రెడీ అయినట్లుగా తెలిసింది. వారు ఇప్పటికీ సాంకేతికంగా టీడీపీతోనే ఉన్నారనే వాస్తవం వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చిరాకు పెడుతూనే ఉంది. ఈ ఎమ్మెల్యేలు తమ సీట్లకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ టికెట్లపై ఎన్నికైతే అది జగన్కు పూర్తి విశ్వాసాన్ని ఇస్తుంది, పార్టీని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో, దాని పరిసరాల్లోకి వచ్చే నియోజకవర్గాల ప్రజల నుండి తన 3 రాజధానుల ప్రణాళికకు తమ మద్దతు ఉందని నిర్ధారించడానికి ముఖ్యమంత్రి ఈ ఎన్నికల ద్వారా పూర్తి ఆమోదం కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ ఇది ప్రజల ఆదేశాన్ని పూర్తిగా ప్రతిబింబించదని అంటున్నారు. అందువల్ల అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం, గుంటూరు పశ్చిమ మరియు చీరాలలో వైఎస్ఆర్సీపీకి విజయం జగన్కు ధైర్యాన్ని పెంచేది, కాబట్టి విశాఖపట్నం దక్షిణలో విజయం సాధ్యమేనంటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వం నుంచి వైదొలగిన విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా అంగీకరిస్తే అది వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేస్తుంది. తాను ఉప ఎన్నికలలో పోటీ చేయనని గంటా ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈ వైఎస్ఆర్సీపీ సీటు గెలవడం చాలా సులభం. ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఈ స్థానాలను గెలుచుకున్న తరువాత జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేసే చట్టబద్ధతను కలిగి ఉంటాడు. ప్రజా మద్దతుతో ఇది చేసినట్టు అవుతుంది. వైఎస్ఆర్సీపీకి ఫిరాయించే ముందు తమ పార్టీ నుంచి వైదొలగాలని టీడీపీ శాసనసభ్యులకు ఇది సందేశం పంపుతుంది.